తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటూ ఎర్రవెల్లిలో వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు సీఎం కేసీఆర్. స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. ఇవాళ 11:11 పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఈ యాగం అనంతరం ఇవాళ నుంచి విస్తృతంగా ప్రచారం చేయనున్నారు సీఎం కేసీఆర్. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఖమ్మం, పాలకుర్తిలో ప్రచారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ యాగం చేశారు సీఎం కేసీఆర్. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగాన్ని సీఎం కేసీఆర్ నిర్వహించారు. విశాఖ స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో యాగం చేశారు. ఇవాళ ఉదయం 11:11 పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, రాజ్యసభ సభ్యులు కేశవరావు, కెప్టెన్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రెండు అయుత చండి యాగం నిర్వహించారు సీఎం కేసీఆర్. ఇప్పుడు మరోసారి రాజ్యశ్యామల హోమం, మహారుద్ర సహిత చండి యాగం నిర్వహిస్తున్నారు. 120 ఋత్వికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రతువులో కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజ్యసహిత చండీ హోమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొనగా, చండీ సహిత రుద్రహోమంలో కేసీఆర్ మద్దతుదారులు, ఇతర నేతలు పాల్గొన్నారు. క్యామసిద్ధి కోసం జరిపే హోమంతో పాటు నవగ్రహ పాశుపతం, సూర్య నమస్కారాలు, రుద్రక్రమార్చన, రుద్రాభిషేకం, రుద్రహోమం కూడా జరిపించారు. ఇటీవల విశాఖ శారదపీఠాధిపతి స్వరూపానంద స్వామి పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ సన్నిహితులు ఆయనను కలిశారు. రాజశ్యామల హోమం జరిపించారని విజ్ఞప్తి చేశారు. దీనికి సమ్మతించిన ఆయన ఈ యాగం జరిపించారు. ఎన్నికల్లో గెలుపు, ప్రజా సంక్షేమం కోసం యాగం నిర్వహించిన కేసీఆర్ అనంతరం ఇవాళ్టి నుంచి వరుస ప్రచారం చేయనున్నారు. ఇవాళ ఖమ్మం, పాలకుర్తిలో ప్రచార సభలో పాల్గొంటారు. 20 సిద్దిపేట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలలో, 21 జడ్చర్ల, తీవ్రకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్లలో, 22 ఖానాపూర్, ఇచ్చోడ, బోధ్, నిర్మల్, ముదోల్, ఆర్మూర్లలో, 23 నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యపేట, తుంగతుర్తి, జనగామలోను, 25 తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్నగర్, ఇబ్రహీంపట్నంలో ప్రచార సభల్లో పాల్గొంటారు కేసీఆర్.